రానున్న కాలంలో ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీకే భవిష్యత్తు ఉన్నది వాళ్ళ మనం కేరళలో చూస్తున్నాం దేశమంతా కరోనా ముందు పాదాక్రాంతం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే అనేక రాష్ట్ర ప్రభుత్వాల వరకు కానీ కేరళ వామపక్ష ప్రభుత్వం సిపిఐఎం నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఈరోజు కరోనాని కట్టడి చేయగలిగింది కట్టడి చేసిందని వాళ్ళు చెప్పుకోవటం కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించింది ఐక్యరాజ్య సమితి కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజన్ ఆహ్వానించి సత్కరించింది మర్చిపోకూడదు మనం ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పత్రికలన్నీ కూడా ఫ్రంట్ పేజీలో కేరళలో కరోనాని ఎట్లా కట్టడి చేశారో కథనాలు రాశారు అందుకని ఈరోజుకి వామపక్షమే ప్రత్యామ్నాయం కరోనాను కట్టడి చేయగలిగింది కూడా వామపక్షమే మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో మనం చూస్తాం కేరళలో వామపక్ష ఉద్యమం బలంగా ఉండడం వల్లనే అభివృద్ధి సూచికలు అన్నింటిలోనూ అది అగ్రస్థానంలో ఉంటుంది ఈ మధ్య ఈ పది రోజుల్లో వచ్చిన నివేదికలో కూడా కేరళ అక్షరాస్యతలో మళ్ళీ ఫస్ట్ అని చెప్పేసి తేలింది అందుకని కేరళ తీసుకున్న మొత్తం భారతదేశం తీసుకున్న వామపక్ష భావజాలానికి తక్కువేమీ లేదు అయితే అది ఎన్నికల రూపంలో ఓట్ల రూపంలో మలుచుకోగలిగేటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఎదురుదెబ్బలు తగిలినాయి ఈ కమ్యూనిస్టు పార్టీ ఎత్తుగడల్లో వచ్చినటువంటి కొన్ని లోపాలు అటు దారితీసినాయి వాటిని సరిదిద్దుకునే క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమం ఉంది పైగా ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ సుదీర్ఘమైన సంక్షోభంలో ఉంది పెట్టుబడిదారీ విధానం ద్వారా సమస్యలు పరిష్కారం కావని తేలిపోయింది నలభై ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు భారతదేశంలో వచ్చింది అందుకని ఈ ప్రజలకు ఈ కొత్త తరానికి పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ప్రపంచీకరణ మీద భ్రమలు కూడా చెదిరిపోతున్నాయి మళ్ళీ సోషలిజమే ప్రత్యామ్నాయంగా కనపడుతోంది ఎర్రజెండా ప్రత్యామ్నాయం కాక తప్పదు